థిమ్ ఆ రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అనమాట చిన్న రిక్వెస్ట్ అయిందని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మచ్ అవేటెడ్ మన బోయే పాట కాదు బాలయ్య గారిది ఇద్దరు కాంబినేషన్లో వన్స్ అగైన్ దుమ్ము దొరకడానికి థియేటర్స్లా మన సనాత ధర్మం గురించి మంచిగా కాన్సెప్ట్తో పాటు వచ్చేసింది కదా అఖండ టూ పూజా సెరిమనీ అయిపోయింది టైటిల్ రివ్యూలు అన్నీ కూడా అయిపోయినాయి మంచి సౌండ్ మంచి బేస్తో పాట అయితే బాగానే చూపించిర్రవై నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలాంటి సాసందర్భం బేస్ చేసుకుని రా వచ్చే మూవీస్ ఏవైతే ఉంటాయో భావి పక్కా గ్యారంటీ చెప్తున్నా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి కంటెంటే పబ్లిక్ కూడా కోరుతున్నా నేను కూడా కోరుతున్నాను అనమాట అవి సో ప్రస్తుతానికి పూజ చైర్మన్ స్టార్ట్ అయిపోయింది మూవీ మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు పోయి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి రావచ్చు కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మాత్రమే పక్కా హిట్ అవుతుంది లైక్ అక్కడ ఎట్లయితే హిట్ అయింది ఇది కూడా అట్లనే హిట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి అన్నమాట పోయి కొంచెం లేట్ అయిపోయింది అనుకోవచ్చు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ ఉంది కదా దసరా సెలబ్రేషన్స్తో పాటు మంచి అప్డేట్ ఏమి వచ్చిందంటే ఐదు వందల తొమ్మిది కోట్లు ఇది నిన్నట్టు పోస్ట్ చేసింది అనమాట ఐదు వందల తొమ్మిది కోట్లు క్రాస్ అయింది మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేసి ట్యాగ్ అయితే వచ్చేసి కొంచెం లేట్ అప్డేట్ ఇచ్చినాను ఏమనుకోకండి అంటే ఫెస్టివల్స్ అని వేరే హడావిడి వేరే వర్క్స్ ఉన్నాయి బట్టి కొంచెం అప్డేట్ అయితే డిలే అయిపోయింది అనమాట అండ్ దాని తర్వాత పోయి ఇది కూడా ఒక వన్ డే డిలే అయిపోయింది ఏంటంటే జాకీ గా అది గ్లిమ్స్ వచ్చేసింది అనమాట పోయి బేబీ జాన్లో మాత్రం మీ అమ్మ ఏమనుందా నిజంగా నేనైతే బేబీ జాన్ కోసం అయితే వెయిటింగ్ ఫైట్స్ ఆ డార్క్ సీన్ చాలా బాగుంది మస్ట్ వాచ్ అంటాను ప్రస్తుతానికి గ్లిమ్స్ అయితే వదిలేరు ఇది పోయి వదలాల్సిన అవసరం అయితే లేదు పక్కా చూడాల్సిన మూవీ బేబీ జాన్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మన సమంత గారిది సిరీస్ మీకు అందరికీ తెలిసిన సిటడల్ హనీ బనీ అఫీషియల్గా ట్రైలర్ అయితే వచ్చేసింది అమెజాన్ ప్రైమ్ ఇండియా అని వెబ్సైట్లో ఒకవేళ చూసుకోవడం మీరు చూసుకోవచ్చు వీళ్ళిద్దరు కాంబినేషన్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఫైట్స్ అవన్నీ కూడా బాగున్నాయి కుదిరితే రేపు ఈ ట్రైలర్ మీద రివ్యూ అయితే తీసుకొస్తాను అండ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఎలా ఉంది మనకు వచ్చిన అప్డేట్ అయితే చేస్తాను ప్రతీ నెక్స్ట్ చూసుకుంటే ఇన్విన్సిబుల్ సీజన్ త్రీ అయితే కన్ఫామ్ అయిపోయింది మన వాళ్ళు టీజర్ అయితే తీసిరు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళు ఇక్కడ ఇన్విన్సిబుల్ అంటే బై ఇంక సింపుల్గా ఏం లేదు లైక్ మ్యాన్ ఉండదు కదా మ్యాన్ లాంటి ఒక పెద్ద సొసైటీ ఉంది ఫోర్ అండ్ పుడతాడు అనమాట లవ్ చేస్తాడు పుడతాడు అతను లీనేజ్ అతను వరల్డ్ ఇతన్ ఈ వరల్డ్ ఎయిత్కి వీళ్ళిద్దరి మధ్యలో ఏం కథ అయింది ఏంది గొడవ అనేసి చెప్పి ఒక యానిమేటెడ్ సిరీస్ ఉంది సో ఈ సిరీస్ సీజన్ త్రీ కన్ఫామ్ అయిపోయింది ఫిబ్రవరిలో రిలీజ్ అయితే ఫిబ్రవరి సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ ఇంట్రెస్టెడ్ ఉంటాయి ఇట్లా చూడండి యానిమేటెడ్ సిరీస్ ఎయిటీన్ ప్లస్ ఉంటుంది సో కంటెంట్ అయితే పిల్లలకు కాదనేసి ముందే అప్డేట్ చేస్తున్నాను సో భయ్ నెక్స్ట్ చూసుకుంటే పోయి దండం పెట్టాలయ్యా చాలా ఇయర్స్ తర్వాత మన బ్రేక్ ఇచ్చేసారు దేనికి ఇచ్చారు నాకు తెలియాలి మీకు తెలుసా మీకు తెలుసా యానిమీ ఫ్యాన్స్కి తెలుసు ఏంటంటే బయ్ వన్ పీస్ యానిమీ ఉంది కదా సో వన్ పీస్ యానిమీ వాళ్ళది ఎగ్ హెడ్ ఆర్కి ఏదైతుందో అఫీషియల్గా ఆపేసారన్నమాట భయ్ సో యానిమేటెడ్ సిరీస్ ఏదైతే ఉందో మనకి అయిపోయింది అట్ ప్రజెంట్ మేబీ ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్ చేస్తారు దాని తర్వాత హ్యాపీగా ఏమంటారు ఇంకా అంతే ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు కారణాలు చాలామంది ఏం చెప్తారు అంటే భావి మాంగా ఉంటుంది వీళ్ళది మాంగా అంటే కామిక్ బుక్ అనుకోండి బై కామిక్ బుక్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది మాంగాకి ఆనిమీకి గ్యాప్ ఏదైతే ఉందో ఎక్కువ లేదనమాట అందుకే మనం వాళ్ళు సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకుంటారు ఇది ఏప్రిల్లో మళ్ళీ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతారు దగ్గర దగ్గర చాలా ఇయర్స్ బై దగ్గర ఒక డెకేట్ నుంచి కూడా వీళ్ళు ప్రతి సండే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు సో మంచిగా ఏమంటాం ఎంజాయ్ చేసేటోళ్ళము సండే సండే అంతా కూడా సబ్స్క్రిప్షన్లో తీసుకొని ఇప్పుడు ఛానల్ వాళ్ళతో అయితే బ్రేక్ అయితే పడ్డది బై ఒకవేళ మీరు వన్ పీస్ గురించి చూసుకోవాలంటే పాత వేరే ఉన్నాయి కదా అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతిసారి ప్రీవెస్గా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడైతే అయిపోయింది అనుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ కూడా సండే ఉండే కదా ఇప్పుడు ఒక కొత్త రూమర్ ఏంటంటే ఇది వెనస్డే కానీ వేరే ఆల్టర్నేటివ్ డేలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే చేత మేము కొత్తగా చేంజెస్ రావచ్చే అవకాశం ఉందనే చేతి అంటారు సో మీరేమనుకుంటారు దీని గురించి కింద కామెంట్ అయితే చేయండి బాయ్ అండ్ ఇవి ఇవాళ మూవీ న్యూస్ అండ్ ఆల్సో యానిమీకి సంబంధించిన అప్డేట్ ఉండేట్ నిన్న కుదిరితే ఇట్లా యానిమీకి సంబంధించింది కూడా సపరేట్గా ఇంకొక న్యూస్లో అయితే తీసుకొస్తాను ఒకసారి పోలు పెడతాను ఒకసారి ఆ పోల్ కూడా పార్టిసిపేట్ చేయండి యానిమీ ఫ్యాన్స్ ఉన్నారా లేదరా అనేసి అయితే అండ్ వీడియోకి అయితే ఇంతమై వీడియో నచ్చిమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్లో కలుసుకుందాం